జై స్వరాజ్. జై స్వరాజ్. తెలంగాణ ప్రజలారా, భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన చాలా పేలవంగా నడిచిందని జై స్వరాజ్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఎందుకంటే ఈ దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి అది ఎలక్షన్లకు ముందు వస్తున్నటువంటి వ్యక్తి సభ పెడుతున్నప్పుడు ప్రజలు ఆశిస్తారు ఇదన్న మనకు కొత్త పథకాన్ని ప్రకటిస్తాడేమో అని. పక్తు రాజకీయ స్పీచ్ తప్ప, ఒక పొలిటికల్ స్పీచ్ తప్ప వేరేది ఒక్కటి కూడా కనిపించలేదు. భారత ప్రధానిగా అఫీషియల్ మీటింగ్కి వచ్చావు నువ్వు ఇక్కడ. ఈ ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది ఏమన్నా చెప్పినా సంతోషించేవాళ్ళం, లేదా తెలంగాణ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో సరి ఇప్పటికన్నా ఆ కాజీపేట కోచో బయ్యారం ఉక్కు గనులో ఇలాంటి ఏదన్నా ప్రారంభమిస్తామని చెప్పినా సంతోషంగా ఉండే, లేదు సింగరేణిని ప్రైవేటీకరణ చేయం దీనిపైన వస్తున్న మాటలనే అవాస్తవాలు అని స్పష్టంగా చెప్పినా సంతోషించేవాళ్ళం. కానీ ఒకటే మాట, రాజకీయ స్పీచ్, నువ్వు వచ్చిన అఫీషియల్ మీటింగు కుటుంబ పాలన అవినీతి, కుటుంబ పాలన అవినీతి. ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ నీది, నీ మంత్రులు, నీ పరివారం అంతా కుటుంబ పాలన అంటున్నారు. కుటుంబ పాలన, ఏకవ్యక్తి పాలన ప్రజలకు అనవసరం. ప్రజలకు మీరేం చేశారనేదే ప్రధాన అంశంగా ఉండాలి. ఏడేళ్ల కాలంలో నువ్వు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పలేదు. పైన నువ్వు ఒక ప్రధానిగా ఇక్కడ ప్రజలకు ఏదైనా భరోసా ఇచ్చినవా? అదీ లేదు. ఒకటే ఊకటంపుడు ఉపన్యాసం, అవినీతి అవినీతి. ఓకే, అవినీతి ఎవరు చేసినా వ్యతిరేకిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పలానా 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 అవినీతి చేసింది, దీనిపైన మేము కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ సంస్థలను పంపి ప్రభుత్వ పరంగా, వ్యక్తుల పరంగా కాదు ప్రభుత్వ పరంగా వీటిపైన ఎంక్వైరీ చేస్తున్నావని ఒక మాట నేను చెప్పినవా? ప్రధానిగా నువ్వు అంటున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా అవినీతి అని గాల్లో మాట అంటే ఒప్పుకున్నాయి. ప్రధానిగా చెప్తున్నప్పుడు ఆధారాలు చూపించాలి. ఆయన నీ అవినీతి గురించి చెప్తాడు, నువ్వు ఆయన అవినీతి గురించి చెప్తారు. ప్రజలు ఇక్కడ ఇక్కడ ఏముందంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన అన్నట్టుగా.